మాసం మొదటి సోమవారం కావడంతో ద్రాక్షారామ మాణిక్యంబి సమేత భీమేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సమాచార మంత్రి చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందేలా దీవించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ, కార్తీక మాసం మొదటి సోమవార దర్శన అత్యంత ప్రీతికరమని, భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు అభిషేకాలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. సోమవారం అత్యంత భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రాతకాలమే అభిషేక సమయంలో పూజలు చేసేటువంటి రోజు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి త్రిలింగ క్షేత్రాలలో ఆంధ్ర ప్రాంతానికి అతి ముఖ్యమైనటువంటి క్షేత్రం భీమేశ్వర స్వామివారి క్షేత్రం. మాణిక్యాంబా సమేతపై భీమేశ్వరుడు ఇక్కడ భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ సమయంలో స్వామివారిని సోమవారం ప్రత్యేకమైనటువంటి రోజుగా కార్తీక స్వామివారం నాడు స్వామివారిని సేవించుకోవడానికి రావడం జరిగింది కుటుంబ సమేతంగా. ప్రధానంగా ఆలయ ఈవో గారిని అడిగి ఇక్కడ భక్తులకు సౌకర్యాల విషయంలో పలు చర్చలు చేసినప్పుడు మంచినీటి వసతి కానీ, పిల్లలు వస్తూ ఉంటారు వారికి వాళ్ళు సప్లై చేసే విధానం కానీ, భక్తులకి ప్రసాద వితరణ, మధ్యాహ్న సమయంలో అన్నదానం ఎలా అమలు జరుగుతుందనే విషయాల్ని ప్రస్తావన చేసినప్పుడు వాటికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో భక్తులందరికీ కూడా ఆ సౌకర్యాలు కల్పించామని దేవాలయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఈవో గారు తెలియజేయడం. ప్రధానంగా మా ప్రభుత్వానికి భక్తుడి యొక్క మనస్తృప్తి, భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేస్తాడో ఆ విధంగా స్వామివారు అనుగ్రహించాలంటే ఆలయాన్ని సందర్శించిన సమయంలో అతనికి తృప్తి కలిగేటువంటి దర్శనం జరగాలి. దాంతోపాటుగా ఆలయ సౌకర్యాలను కూడా వారు పర్యవేక్షించేటువంటి క్రమం, పరిశీలించేటువంటి క్రమం వారికి కూడా పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్నాయని, మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఈరోజు కార్తీక స్వామివారానికి సంబంధించి స్వామివారి భీమేశ్వర మాణిక్యాంబా భీమేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం, వారి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని కలగాలని మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి, ఏదైతే కొన్ని దుష్టశక్తులు చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రయత్నాలు ఉన్నాయో వాటి నుండి రక్షణ లభించాలని స్వామివారిని ప్రార్థన.